ఈ చిప్పలతో మన్ను ఎగేసే పని లేదంటే ఇదేనా? పూర్తిగా మన్ను వస్తుంది, మళ్ళీ సపరేట్గా లేబర్ని పెట్టాల్సిన అవసరంలే. మట్టి ఫుల్గా వచ్చేస్తుంది, సో చిప్పలతో మన్ను ఎగేసే పని లేదు. నేను రాను, ఇప్పటికి నిలబడుకో, నువ్వు నిలబడుకో, అది ఇలా చెప్తా. యా లొకేషన్ ఇది చెప్పు. మనం ఎవడున్నామా? రెడ్డోరపల్లి. ఇది రెడ్డోరపల్లి, సోంపాలెం. సోంపాలెం, రెడ్డోరపల్లి. రెడ్డోరపల్లి ఎన్ని ఎకరాలు అంతా? ఇదినా రెండున్నర ఎకరా. ఇది రెండున్నర ఎకరా. నా నమస్తే, ఆల్ ఇన్ వన్ మల్చింగ్ ట్రాక్టర్. మామూలుగా పాత పద్ధతి అయితే బెడ్లు దోలల్లా, ఎరువులు వేయల్లా, రీబెడ్ దోలల్లా, మనుషుల దగ్గర వేయించుకోవాలా. ఈ పనంతా లేకుండా సింపుల్గా కావాలంటే ఆల్ ఇన్ వన్ మల్చింగ్ ట్రాక్టర్ మోహన్ రెడ్డి అన్న ఫోన్ నెంబర్ వచ్చేసి టైటిల్లో ఇస్తాను. మొలకచేర్లు పెట్రోల్ బంక్ దగ్గర ఉంటాడు, 24/7 అందుబాటులో ఉంటాడు. ఆయన గురించి చెప్పేది ఏమంటే కదా, పని నచ్చకపోతే ఆయన మధ్యలో వదిలేస్తాడు. మీకు నష్టం కలుగుతుందంటే మధ్యలో వదిలేస్తాడు. బాగా ఎన్నిసార్లు దిగి చూస్తున్నాడు, దిగి నాలుగైదు దప్పాలు తీసి చూస్తాడు. నీకు కోపం వస్తాను ఆయనకి రాలా. నువ్వు పరిగెత్తలేకపోతాను వెనకంటే. నేను బండి తనక పరిగెత్తలేకపోతాను. ఆ లాస్ట్లో మనిషి, ఆ లాస్ట్లో మనిషి ఉంటే బాధ ఉండదు. వాళ్ళు కొత్తగా అలవాటు వచ్చింది కాబట్టి మనమే పోవాల్సి వస్తాను. నువ్వు ఇటు నుంచి ఆ లాస్ట్ పరిగెత్తలు నువ్వు తీసుకుంటా కాబట్టి ఆ పక్కూర ఈ పక్కూర ఉండి సరిపోతుంది. ఇక్కడ ఎరువులు వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, ఎరువులు వేసుకోవచ్చు. ఇది ల్యాడరల్ పైపు, ఇది మల్చింగ్ షీట్, అన్ని పనులు ఒకటే చేస్తుంది. చేస్తుందినా? ఎక్స్ట్రా మీరు చేయాల్సిన పని ఏమే, ఆ లాస్ట్ లో ఒక ల్యాడర్ పట్టుకొని తొక్కుంటే, ఆ లాస్ట్ లో ఒక ల్యాడర్ పట్టుకొని తొక్కుంటే అయిపోయా పని అయిపోతుంది. టార్చర్ ఉండదు, పని స్పీడ్గా అయిపోతుంది. ఇదంతా ఏంటంటే ఎన్ని రోజులు పడుతుంది మనుషులతో? ఎన్ని రోజులు? రెండు రోజులు పడుతుంది. రెండు రోజులు పడుతుంది. ఇంకా జనాలు ఎక్కువ పిలుచుకుంటే వాళ్ళని పిలుచుకొచ్చుకోవాలి. డీజిల్ పెట్రోల్ భోజనాలు ఇవన్నీ ఖర్చు ఎక్కువ. నాలుగు వద్దులు ఉండాలి. దీని ఏంటంటే నాలుగు వద్దులు ఉండాలి. నాలుగు వద్దులు అంటే? నాలుగు అంటే 6 మంది 9 మంది ఉండాలి. అట్లా అట్లా ఉండాలని? ఓకే. దీనికైతే డ్రైవర్ కూడా ఉంటే చాలు, ఇద్దరు మనుషులు లాపకి పక్కుంటే లాస్ట్ లో ఎగేసుకునే కంతే. అంతే, ఎగేసుకునే. ఎందుకంటే గట్టు దాటే ఛాన్స్ లేదు కాబట్టి ఎగేసుకునే కంతే అయిపోతుంది. మీటర్ 2.5 ఫిక్స్. ఒక రైతుకి ఎక్కువ, ఒక రైతుకి తక్కువ, అదేమీ లేదు. అందరికీ అదే పరిస్థితి. మన తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఎక్కడికైనా పోతారా, బయట కూడా వెళ్ళిపోతారా? ఎక్కడైనా ఎనీవేర్ ఫోన్ చేయాలి అంతే. భూమి నీట్గా దున్నుకొని పెట్టుకోండి, ఈ మాత్రం ఉంటే చేసేస్తారు అంతే. మీరు 2.5 ఫిక్స్. సంతోషంనా? ఏ ఇంక పరిగెత్తు నువ్వా? ఈ హోల్సులు మట్టి వేసే పని ఉండదు. మామూలుగా మనుషులు తెచ్చిన మట్టి వేసి ఉంటుంది. మట్టి వెళ్ళినా, మనుషులు తెచ్చిన మట్టి వెళ్ళా, పక్కలకి మట్టి పోయిలా, చిప్పులతో అన్న గ్లాసులతో ఎత్తుకు వస్తారు. చిప్పులతో ఇప్పుడు వేసే పనిలే, మట్టికి టేం వేసే పనిలే, పక్కలు మామూలు గిన్నెలు పెట్టే కాటికి వచ్చేసింది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు గుంత గుంటుంది, మొక్క పెట్టే కష్టం. ఇప్పుడు ఈడ మొలక పెట్టేయచ్చు. ఇప్పుడు మనం మొన్ను పోసేకి, ఇప్పుడు మళ్ళీ అంటే ఇట్లా మొన్ను పోయాలి, బక్కలకి ఇట్లా మొన్ను పోసిలా. మనం మనుషులు తెప్పిస్తా పని ఉంటాయి, మళ్ళీ కూలోలు పెట్టాలా. మళ్ళీ దీనికంతా చేయరు, 5 మంది కూలోలు కల్లా ఆటోలు. దీనికి జస్ట్ చెప్పలతో గేహదానికి ఏమన్నా గిన్నెలు తీసుకొని పోయిల్లా, బక్కలేక ముందు పోయిల్లా, మట్టి పోస్తేనే. ఇప్పుడు మంది అట్లా, ఇప్పుడు మామూలుగా మట్టి కూడా దాని అంతకైతే ఫుల్ గా మట్టి. ఇప్పుడు ఈ బొక్క మట్టి మొక్క పెట్టాలి, బొక్క మట్టి బాగా మట్టి. మామూలుగా మనుషులు తెహండి ఎంత కొంతుండవా? మామూలుగా అంటే ఇక్కడ ఆ మధ్యలో అక్కడ వార్కలు ఉంటుంది, అట్లుంటది. ఓకే ఓకే ఓకే. అట్లుంటుంది. ఇంత గుంత ఉంటుంది? ఇంత ఉంటుంది. ఎవరా దింపరెడ్డి? ఇంత ఉంటుంది. మామూలుగా మనుషులు తెప్పిస్తే ఇంత గుంత, ఇంత గుంత ఉంటుంది. మొక్క పెట్టలేమో, మండి ఎత్తి మట్టి పోయిల్లా, ఇంత పోయిల్లా. ఇప్పుడు 7 ఏళ్ళు పెడితే అర్థమైంది, సుమారుగా అర్ధ జాడ పైన దిగుతుంది. ఇది మనుషులు తెప్పిస్తే, మనుషులు తెప్పిస్తే అట్లా ఉంటుంది. ట్రాక్టర్ తెప్పి ఈ లాస్ట్ లో అంటే ఏమంటే, మన ట్రాక్టర్ తిరుక్కునే అవకాశం లేదు కాబట్టి ఇది వదిలే. అట్లా ఇవ్వగలరా రెడ్డి? ఇట్లా రారెడ్డి. ఈడైతే ఇంక ఏది కూడా చెప్పలతో ఏది కూడా మొన్న పోసే పని ఉండదు. మొక్క దొరికేయచ్చు అంతే. అంతే పెట్టేయచ్చు. ఏదో ఒకటి ఉందా? బెడ్ దోలల్లా, ఎరువులు వేపిలా, రీబెడ్ దోలల్లా, చెప్పలతో వేపించుకోవాలంటే నువ్వు, కొలికలు తీయదానికి సపరేట్, భోజనాలు అంటే మన ధర్మం అనుకో, పెట్రోల్ సపరేట్, చాలా ఉంటాయి. ఉన్నాయి ఉన్నాయి. అవి ఏమీ లేకుండా పని స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పుడు ఎరువు మనకు, ఎరువు మళ్ళీ పోయాలనే పని లే. ఎడ్డు బెడ్ ఎంత ఉందో అంత ఎరువు వస్తుంది. అదే మనకి బెడ్ మంచి హైట్ వస్తాను చూడు, దాదాపు 3/4 అడుగు పైన ఒక అడుగు వస్తాను హైట్. బెడ్ హైట్ కూడా బాగా వస్తుంది, ఒక అడుగు దగ్గర దగ్గర హైట్ వస్తుంది. పెంచుకోవచ్చు, ఎప్పైనా కానీ చేసుకోవచ్చు, హైట్ పెంచుకోవచ్చు, ఏమో షార్ట్ పొట్టిగా కలిగిన చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. 2.5 మీటర్కు తన మన ఏం లేదు, అందరికి ఒకటే సమన్వయం. అందరికీ ఒకటే సార్, ఒకటే సమన్వయం. ఏమంటే ఎక్స్ట్రాగా ఒక కట్ట బండ్లు వేసుకుని తిరుగుతాండాలి, ఇది ఒక కట్ట దీంట్లో వేసుకుని తిరుగుతాండాలి. అంతే. ఆ కొనకు ఈ కొనకు పోయిన టక్క దాంట్లో ఎరువులు వేసుకోవాలి. ఇప్పుడు రైతులు ఎవరన్నా, ఇప్పుడు కొంచెం తక్కువ జనాలు ఉంటారు కాబట్టి దాంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కట్ట దాంట్లో లాటర్ ఒకటి, పేపర్ కట్ట ఒకటి దాంట్లో వేసేస్తే ఏడ నిలిచిపోతే తగ్గించేసుకుంటాం. అంతే. మళ్ళీ మైల్ అనే పనిలే, ఎరువు కూడా మగతాలు పోసేస్తే మళ్ళీ ఎరువు కూడా మళ్ళీ అడిగేంత వరకు ఎరువు ఏమవసరం లే. అంతే.
కంపల్సరీ రైతు ఏం చేయాలి, ఇద్దరు మనుషులు పెట్టుకోండి, ఇద్దరు మనుషులు ట్రాక్టర్ ఆ కొన దాటేటప్పుడు లాడర్ కట్ చేస్తారు. అది కూడా ఏమంటే సార్, మామూలు నార్మల్ గా ఉంటే గెనుము లేకపోతే నార్మల్ గా అక్కడ ఇక్కడ కూడా అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కొంచెం గెనుము ఉంటే కష్టం అన్న, గెనుము ఉంటే కష్టం, అదే గెనుము తక్కువ ఉంటే మామూలు కడకేస్తుంది. ఆనంద్ అగ్రికల్చర్ ఛానల్ చూసి వచ్చిందా? ఓకే, ఆనంద్ అగ్రికల్చర్ యూట్యూబ్, థ్యాంక్ యూ. దో ఇట్లన్నా అన్నా నా ఇంక వీటి నుంచి ఓన్లీ డెమో ఉంటుంది, వాయిస్ ఉండదు, ఏమి ఉండదు, మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, ఓపుకుంటే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ అది వర్క్ ఎట్లా చేస్తుందో ఒకసారి చూసుకోండి అంతే.